కళ్యాణి నర్సింగ్ హోమ్ అధినేత డాక్టర్ అంజనీ దేవి రచించిన కథల అర అనే పుస్తకాన్ని మాజీ మేయర్ రాజేశ్వరరావు ఆవిష్కరించారు. నగరానికి చెందిన ప్రముఖ వైద్యురాలు కళ్యాణి నర్సింగ్ హోమ్ అధినేత డాక్టర్ అంజనీ దేవి రాసిన కథల అర ఆవిష్కరణోత్సవం ఆదివారం స్నేహితుల దినోత్సవ వేళ నేత్ర పర్వంగా జరిగింది. తన జీవితానుభవంలో జరిగిన సంఘటనలు, ఎదురైన సంఘటనల నేపథ్యంలో తనకున్న సాహిత్య ఆసక్తికి అనుగుణంగా కథనికల రూపంలో రాసినట్టు డాక్టర్ అంజనీ దేవి తెలిపారు. ఈ గ్రంథాన్ని వరంగల్ నగర పాలక సంస్థ మాజీ మేయర్ డాక్టర్ రాజేశ్వరరావు ఆవిష్కరించారు. వైద్యురాలు అంజనీ దేవి కథల గ్రంథం రాయడం ఎంతో అభినందనీయమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది నల్సర్ విశ్వవిద్యాలయ ఆచార్యులు మాడ భూషి శ్రీధర్, డాక్టర్ కోదండ రామారావు, పొట్లపల్లి శ్రీనివాసరావు, నెల్లుట్ల రమాదేవి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ దాంట్లో ఆ ఫీల్స్లో ఒక ముద్ర వేసినారు. రియల్లీ దానికి భగవంతుని దయ వాళ్ళ మీద ఉన్నందుకు మనందరం కూడా వారి వెల్విషర్స్ కాబట్టి వారికి ఇంకా ఫ్యూచర్లో వారికి కూడా ఫ్యూచర్లో ఇదే రకమైన ఆరోగ్యం ఉండాలని, ఇట్లాంటి కార్యక్రమాల్లో మనకు పాల్గొనే అవకాశం రావాలని చెప్పి నేను దేవుడిని మొదటగా కోరుకుంటాను. సార్తో నేను నాన్నలేదు, ఇంకేమన్నా బాగలేదు. అమ్మ నాన్న అంటే చాలు. అమ్మ నాన్నగారు అయిన మీ ఇద్దరికి నమస్కరించుకుంటున్నాను. ఈరోజు మీ దగ్గరికి వచ్చి చూసి మీకు నమస్కారం చేసి శుభాకాంక్షలు చెప్పడమే నా పని. కనుక వేరే ఉపన్యాసం నాకు ఇవ్వడానికి ఇష్టం లేదు కూడా. నమస్కారం. నాకు మెడిసిన్ చేయాలని అసలే లేదమ్మా. ఇన్స్పిరేషన్ ఎట్లా అంటారంటే మా మేనమామ జియాలజిస్ట్. మాట్లాడమంటారా? జియాలజిస్ట్ ఆయన ఎప్పుడు ఇంటికి రాళ్ళు పట్టుకొచ్చేవాడు. ఈ రాయిలో వజ్రాలు దొరుకుతాయి తీసుకెళ్ళి, అందుకని నేను కూడా ఆ రాళ్ళ చదువుదాం అనుకున్నాను. ఎంపీసీ టాపర్ని, మంచిగా పియూసీలో కూడా ఎంపీసీ చేస్తాను. మా నాన్నగారికి బాగా ఉంది. ఏమనంటే ఎట్లన్నా మెడిసిన్ చేయించాలని నా కూతుంది. పోయి ప్రిన్సిపాల్కి చెప్పాను, మీ అమ్మాయి చదవని అంటుంది, మా అమ్మాయి ఎవరికన్నా సీటు ఖాళీ అయితే దీన్ని చేర్చోండి. అది నాకు తెలియదు. ఆ రోజుల్లో ప్రిన్సిపాల్ అంటే భయం కదా. ప్రిన్సిపాల్ గురించి పిలిచాను నన్ను. ఏంటంటే ఆ కాగితం మీ సంతకం చేయన్నాడు. సైన్ చేసి వెనక్కి తిరిగి వెళ్ళాను. ఏంటి ఇక్కడ సైన్ చేసి వెళ్ళిపోయినావు ఏంటి అంటే, రేపటి నుంచి నువ్వు బైపీసీలో కూర్చో అన్నారు. అంతే, ఇంటర్మీడియట్ ఒక ఎంపీసీ పోయినా అది సరే చేరాను. మా అమ్మకు అసలే లేదు ఇంట్రెస్ట్. ఎందుకంటే మా నాన్నగారు ఒక విలేజ్ కన్నా